వైజాగ్ రెండో దినం ఎవరు ఎక్కడ దూర దూర రాష్ట్రాల్లో ఉన్నవారు లైవ్ చూడండి ఈవినింగ్ మరి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వారి సెకండ్ డే పాల్గొని పొందండి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు ఫస్ట్ డే మహిమకరంగా జరిగిన దేవుడు సెకండ్ డే ఇంకా ఘనంగా దేవుని కార్యాలు జరగబోతున్నాయి వైజాగ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దైవజనులకు కూడా ఈ ఉదయం మరి 9 నుంచి 1 గంట సేవకుల సదస్సు ఉంటది ఈవినింగ్ అద్భుతమైన మీటింగ్ మూడో రోజు మరి 23వ తారీఖు యవ్వనస్తుల కూడిక గురుజాడకల క్షేత్రంలో అందరి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రండి వ్యక్తిగత ప్రేయర్స్ కూడా నేను చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మీరు షేర్ చేస్తూ అందరికీ ప్రకటన చేయండి దేవుడు మీ అందర్ని కూడా దీవించును గాక ప్రైజ్ ఎంత బాధపడుతున్నానో నాకు ఆదరణగా దేవుడు చాలాగా నాతో మాట్లాడారు అంటే మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు ఆ ఉజ్జీవం బయటకు వస్తుంది వచ్చినప్పుడు నార్మల్ గా ఉన్నాం అంత ఆత్మీయంగా దేవుణ్ణి ఎంతో ఎదిగిన వాళ్ళం ఈ మధ్య కొంచెం తగ్గి ఉన్నాం కానీ ఈ రివైవల్ మీటింగ్ వల్ల దేవుని వాక్యం ద్వారా సిస్టర్ గారు చెప్పిన వాక్యం కోనేటి దగ్గర ఏ విధంగా ఆ మనిషిని దేవుడు ఎలా కనికరించాడో తిరిగి నేను మళ్ళీ రివైవల్ మీటింగ్స్లో ఇదే మీటింగ్స్లో మళ్ళీ నేను తిరిగి అదే బలమైన ప్రభు ఆ కోనేటిలో ఎలా బిడ్డకి విడుదల ఇచ్చాడో అదేవిధంగా నా జీవితంలో కూడా అద్భుతమైన కార్యం నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ప్రభు వైజాగ్లో మీటింగ్ చాలా 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 బ్లెస్సెడ్గా జరిగిందండి మీరు కూడా అనేకులు రండి దేవుణ్ణి ఎలా ప్రేమించాలని మమ్మీ డాడీ చెప్పిన వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడ్డాయండి వైజాగ్లో మేమందరం దీవించబడుతున్నాం మీరు కూడా మీ అందరు కూడా వచ్చి మీరు కూడా దీవింపబడతారండి రండి ఆత్మీయంగా జీవితాన్ని కట్టుకోండి దయచేసి ఇటువంటి సభలో ఈ విశాఖపట్నంలో జరగటం అనేది చాలా ఆశీర్వాదకరమైనది అనేక మంది ఈ విధంగా రక్షింపబడటము అనేక మంది స్వస్థపరచబడటానికి ఇటువంటి సభలు ఎంతగానో జరగవలసిన ఆవశ్యకత ఉంది ఈరోజు ఫస్ట్ రోజే మరి దేవుడు డాడీ ద్వారా మమ్మీ ద్వారా మాతో చాలా విధాలుగా మాట్లాడాడు మేమెంతో నెమ్మది లేకుండా నేనైతే ఈరోజు అయితే ఎంత నెమ్మది లేకుండా వచ్చాను మరి ఈరోజు దేవుడు మాట్లాడిన విధానం బట్టి నేను ఎంతో నెమ్మది పొందుకున్నాను మొదటి మీటింగ్లో దేవుడు ఎంతో చక్కనైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలందరినీ దర్శించాడు మాట్లాడారు ఎందుకు చిన్న బిడ్డలతో సహా పెద్దవారు వరకు యవ్వనస్తుల వరకు ఏడుస్తున్నారో కూడా తెలియదు మనం ఆదికాలంలో చూస్తే అనేక మంది దేవుని వాక్యం విన్నప్పుడు పేతురు ప్రసంగించినప్పుడు వారు కన్నీళ్లు పెట్టి ఏడ్చారు ఆయన ఒకసారి ప్రసంగం చేస్తే 3000 మంది మారారు మరోసారి ప్రసంగం చేస్తే 5000 మంది మారారు ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేకులను కదిలించి నేటి కాలంలో కూడా ఈ దినము జరిగినటువంటి మీటింగ్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ప్రజలను కదిలించగా ప్రజలందరూ గొగ్గోలు పెట్టి ఏసయ్య కావాలి ఏసయ్య కావాలి ఏసయ్య కావాలని చిన్నపిల్లలు యవనస్తులు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు దేవుని పిల్లలారా ఇటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి